हाई फ्रेंड्स वेलकम टू माय प्रॉपर्टीज नागूल दर इंडिपेंडेंट हाउस सेल को दागन चूपस्ना नागूल मेट्रो स्टेशन नीचे 1.2 किलोमीटर्स उ नागूल एलबीनगर रोड नीचे 0.5 किलोमीटर डिस्टेंस ब्यूटीफुल लोकेशन हाउस अने सेल को इधी इंडिपेंडेंट हाउस 240 स्क्वेयर यार्ड्स कंस्ट्रक्शन चेशारंडि मंची लोकेशन अंड इदी कनिपिस्तुंदी मेन रोड अंडि అండ్ రైట్ సైడ్లో కనిపిస్తున్నది మెట్రో స్టేషన్ అండి. నాగూల్ మెట్రో స్టేషన్ ఇది 240 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఆ డిజైన్ అనేది చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ మేము 2 హౌసెస్ పోస్ట్ చేసామండి అంతకుముందు నాగూల్లోనే. అవి రెండు కూడా సేల్ అయిపోయినండి. ఈ 3rd హౌస్ ఇది. ఈ చుట్టుపక్కల వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారండి. మన కార్ పార్కింగ్ కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. అండ్ లిఫ్ట్ కూడా పెట్టిస్తారండి. G+1 పెంట్ హౌస్ ఇది. పై వరకు మీకు లిఫ్ట్ ఉంటుందండి. లిఫ్ట్ పెట్టేసి ఇస్తారు. మొత్తం 4 కార్ పార్కింగ్ ఏరియా ఇది. చూడండి పార్కింగ్ కూడా ఎంత బాగా చేపించారో. సీలింగ్ అనేది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. అండ్ వీళ్ళ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా యూనిక్గా ఉంటాయి. ఇక్కడ బోర్ ఉంది అండ్ సంప్ ఉందండి. వెస్ట్ ఫేస్ హౌస్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 1BHKs ఉన్నాయండి. రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. వాల్పేపర్స్ చాలా బాగుంటాయండి. 3D వాల్పేపర్స్ వేస్తారు వీళ్ళు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1BHK ఉంది. ఇది రెంటల్ పర్పస్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. అంటే ఓనర్స్ ఉంటూ కూడా రెంట్కి ఇస్తే కనుక 30,000 రెంట్ అనేది వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటే కనుక 30,000 రెంట్ అనేది వస్తుందండి. హాలు కిచెను అండ్ ఒక బెడ్రూమ్ ఉంటుందండి విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. మనకి 240 స్క్వేర్ యార్డ్స్లో 5,600 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుందండి. టోటల్ 7BHK వస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయండి. HMD అప్రూవ్డ్ ఇది. త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. 70-80% మనకు బ్యాంక్ లోన్ అనేది వస్తుందండి. చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది హాల్ ఇది. అండ్ డైనింగ్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కిచెన్ ఇది. అండ్ ఆ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది బెడ్రూమ్ ప్లేస్ ఇది. చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మెయిన్ రోడ్కి 1.5 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది. ఈ ప్లేస్ అనేది ఈ చుట్టుపక్కలే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, చాలా బాగా చేస్తారు. అండ్ ఎక్స్టీరియర్ కూడా చాలా బాగా ప్లాన్ చేస్తారండి వీళ్ళు. అండ్ నార్మల్ కాకుండా కూడా మంచిగా ప్రజెంట్ ఉన్న డిజైన్స్ ప్రకారం చేస్తారు. ఫాల్ సీలింగ్ బాగుంటుంది. 3D వాల్పేపర్స్ చాలా బాగుంటాయండి. అవి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి చేశారండి. 3BHK చేశారు. అండ్ లిఫ్ట్ కూడా పెట్టిస్తారండి. రెడీ టు ఆక్యుపై అవైలబుల్ ఉంది. త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అండ్ మంజరి వాటర్ కూడా వస్తుందండి. పక్కన అంతా ఉంది. ఇంకా ఆక్యుపేషన్ కాలేదు కాబట్టి మంజరి వాటర్ కనెక్షన్ తీసుకోలేదు. ఇండిపెండెంట్ బోర్ అయితే ఉందండి. అండ్ వాటర్ స్టోరేజ్ సంప్ ఉంది. ఇది లిఫ్ట్ ఏరియా. ఇది పైన పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఓనర్స్ పార్ట్. ఇది దీంట్లో కావాలంటే ఓనర్స్ ఉండి మిగతా పార్ట్ అనేది రెంట్కి ఇవ్వచ్చు అండి. గ్రౌండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ అయితే రెంట్కి ఇవ్వచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 1BHKలు ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్ 3BHK ఉంటుంది. దీంట్లో ఓనర్స్ ఉండొచ్చు. అండ్ పెంట్ హౌస్ వచ్చేసరికి 2BHK ఉంటుందండి. మొత్తం కూడా అప్రూవల్ తీసుకొనే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మొత్తం కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ అండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఉంటుంది కనుక ఇది వెయిటింగ్ ఏరియా. అండ్ చూడండి 3D వాల్పేపర్స్ అనేది చాలా బాగా చేస్తారండి వీళ్ళు. ఇది ఫాల్ సీలింగ్ ఏరియా. ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఎంత బాగా చేపించారో. అండ్ వెయిటింగ్ ఏరియా నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది హాల్ ఫ్రెండ్స్. లివింగ్ ఏరియా ఇది. ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా చేపించారో. చాలా నీట్గా చేపిస్తారండి. అంతకుముందు హౌసెస్ కూడా సేమ్ ఇలానే చేపించారు. అండ్ మొత్తం కూడా మార్బుల్ ఉంటుందండి. టైల్స్ ఉండవు, మార్బులే ఉంటుందండి. హాల్లో నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ కూడా మంచి వాల్పేపర్ అనేది వేపించారు.
వాష్ బేసిన్ ఏరియా. అండ్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అండి, విత్ ప్లాట్ఫామ్ ఉంటుంది. మనం దీంట్లో కబోర్డ్స్ కావాలి, కబోర్డ్స్ చేపించుకోవచ్చు అండి. కబోర్డ్స్ ఒకటి చేపించుకోవాల్సి ఉంటుంది, అంటే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ చేపించుకుంటే సరిపోతుందండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ పెంటోస్ అనేది ఎలాగూ మనం రెంట్కి ఇస్తాం కాబట్టి అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మీరు ఇంటీరియర్స్ చేపించుకోవచ్చు. అండ్ మనం కిచెన్లో నుంచి బయటికి వస్తే కనుక ఈ ప్లేస్ అనేది వాష్ ఏరియా ఉంటుందండి. అండ్ ఇంకొక వాష్ ఏరియా కూడా ఉంటుంది, ఇది మెయిన్ వాష్ ఏరియా అండి. అంటే మనం ఇక్కడ కావాలంటే కనుక వాష్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. పూజారం కూడా సపరేట్గా ఇచ్చారండి. టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ప్రతి బెడ్రూమ్ కూడా వాల్పేపర్స్ వేశారండి. అండ్ మంచిగా ఫాల్ సీలింగ్ అని చేపించారు. మీరు ఆ విండోస్ కూడా చూడవచ్చు అండి, ఎంత బాగా చేపించారనేది. అండ్ యూపీవీసీ చేపిస్తారండి వీళ్ళు, విత్ మార్బుల్తో చేపిస్తారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ గెస్ట్ బెడ్రూమ్ మా కామన్ వాష్రూమ్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. మొత్తం హౌస్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తానండి, ఎండ్ వరకు చూడండి. పెంటస్ కూడా 2BHK ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అది మనం పెద్ద ఫ్యామిలీ అయితే కానీ అది కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక అది రెంట్కి ఇవ్వచ్చండి. ఈ లొకేషన్ వచ్చేసరికి నాగోల్లో గ్రీన్ఫీల్డ్ కాలనీలో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మొత్తం కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మీకు ఈ హౌస్ బిల్డర్ నెంబర్ ఇస్తానండి, మీకు స్టార్టింగ్లో మీకు ఇచ్చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్, కౌంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మళ్ళీ మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.